హైదరాబాద్ నాగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ హాజరై క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇందులో మొదటి బహుమతిగా ఎలక్ట్రిక్ బైక్ ఇవ్వడం జరిగింది. స్త్రీలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఉప్పల శ్రీనివాస్ అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ మహిళా దినోత్సవంలో నేను కూడా పాల్గొని ఇక్కడికి వచ్చి మా శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి ఒక బైక్ను విన్ చేసుకోవడానికి, గెలుచుకోవడానికి మేము స్పాన్సర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది, గర్వంగా ఉన్నది. ప్రతి మహిళ ఆర్థికంగా స్వేచ్ఛ కోరుకోవాలనే ఆలోచనతోని మేము శ్రీ సిద్ధివినాయక చాలా సంతోషంగా ఉంది. ఈ మహిళా దినోత్సవంలో నేను కూడా పాల్గొని ఇక్కడికి వచ్చి మా శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి ఒక బైక్ను విన్ చేసుకోవడానికి, గెలుచుకోవడానికి మేము స్పాన్సర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నది, గర్వంగా ఉన్నది. ప్రతి మహిళ ఆర్థికంగా స్వేచ్ఛ కోరుకోవాలనే ఆలోచనతోని మేము శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ను స్థాపించి మహిళలు కూడా బిజినెస్ చేయొచ్చు అనే ఆలోచనతో మా కంట్రీలో ఇప్పటికే 40% మహిళలు వర్క్ చేస్తున్నారు. అది ఇంటి దగ్గర నుండి కానీ, ఆఫీస్ నుండి కానీ, వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు. ఎవరికైనా అలాంటి ఆలోచన ఉంటే ఉప్పల్ శిల్పాలం పక్కన శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మా ఆఫీసు కానీ మీరు ఎప్పుడైనా వచ్చి కలిసి మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.